హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు ఎంతో జ్ఞానం కలిగిన నాలుగు పక్షుల కథ చెబుతాను. అవి ఎంత జ్ఞానం కలిగినవి అంటే సాక్షాత్తు జైమిని మహర్షికి బోధ చేసి ఆయనకున్న సందేహాలన్నీ కూడా తీరుస్తాయి. జైమిని మహర్షికి ఆ పక్షులు చేసిన బోధ మరియు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణను కలిపి మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణాన్ని రచించారు. అసలు ఆ పక్షులకు అంతటి జ్ఞానం ఎలా వచ్చింది అనే విషయం నేను మీకు ఇప్పుడు చెబుతాను. అయితే కథ విన్న తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకనొకప్పుడు వసు అనే ఒక అప్సరస తన దురదృష్టం కొద్దీ దుర్వాసు మహర్షి ఆగ్రహానికి గురి అయ్యి శాపగ్రస్తురాలై పక్షిగా పుట్టవలసి వస్తుంది. అయితే మహర్షుల ఆవేశంతో శాపం ఇచ్చినా కూడా దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది. మీరు చరిత్రలో శాపానికి గురైన వారి చరిత్రలు కనుక చూస్తే దాని వెనుక ఒక పరమార్థము లేక దాని తదనంతరం ఏదైనా దైవ కార్యమో ఉంటుంది. ఋషులు ఊరికనే శాపాలు ఇవ్వరు. సో అలా శాపం ఇచ్చిన తర్వాత శాపాంతకం కూడా అనుగ్రహిస్తారు. శాపాంతకం అంటే శాప విమోచనం. 16 సంవత్సరాలు నీవు పక్షిగా ఉండి 4 బిడ్డలను కని తర్వాత మహాభారత యుద్ధ కాలంలో అర్జునుడి బాణపు దెబ్బ తగిలి మరణం పొంది అప్సరసవై తిరిగి దేవలోకానికి వెళ్లిపోతావని దుర్వాసుడు అనుగ్రహిస్తాడు. మహర్షి వాక్ కథ ఇంకా ఆ ప్రకారంగానే జరుగుతుంది. మహాభారత యుద్ధ సమయం ముందు అంటే 16 సంవత్సరాలకు ముందు ఆ అప్సరస పక్షి జాతిలో జన్మించి ఉంటుంది. ఇంకా మహాభారత యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో ఉండే ఒక భద్రగజం సైనికులను తన కాళ్ళ కింద వేసుకుని తొక్కుతూ వీరంగం సృష్టిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే అర్జునుడు దాన్ని పడగొడటానికి బాణం వదులుతాడు. ఆ బాణం ఏనుకు తగిలి చనిపోతుంది. ఋషి శాపం ఎలాగూ ఉండనే ఉంది కాబట్టి ఆ బాణం వెళ్లే మార్గంలో పక్షి అడ్డు రావటం చేత బాణపు దెబ్బ పక్షికి కూడా తగిలి చనిపోతుంది. అది చనిపోయే సమయానికి దాని గర్భంలో 4 గుడ్లు ఉంటాయి. బాణం తగలగానే ఆ పక్షికి గర్భస్రావం జరిగి గుడ్లు కింద పడి పక్షి చనిపోతుంది. దుర్వాసుడి శాపం అక్కడితో సమాప్తమై పక్షి మరల అప్సరసగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఇక్కడితో అప్సరస పాత్ర అయిపోతుంది. అయితే మహర్షి వాక్యం కదా, నువ్వు 4 పిల్లలను కంటావు అని చెప్పాడు కాబట్టి గుడ్లు నేల మీద పడగానే భద్రగజానికి బాణం తగలగానే దాని కంఠంలో వేలాడుతున్న పెద్ద గంట ఒకటి ఆ గుడ్ల మీద నిలువుగా పడుతుంది. ఇంకా ఆ గంట కింద గుడ్లు క్షేమంగా ఉంటాయి. యుద్ధంలో లక్షలాది మంది చనిపోతారు. యుద్ధ భూమి అంతా వెంటనే బాగుపడుతుందా? బాగుపడదు కదా. దాన్ని శుభ్రం చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ గంట విషయం ఎవరు పట్టించుకోరు. అలాగే 49 రోజులు గడిచిపోతాయి. ఈలోగా అర్జునుడు భీష్ముడిని పడగొడతాడు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఆ 49 రోజులు భీష్ముడు అంపశయ్యపై ఉంటాడు. ఆ అంపశయ్య సరిగ్గా ఈ గంట మీద ఉండిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో తన చావు రాకూడదని తన తండ్రి తనకిచ్చిన స్వచ్ఛంద మరణం అనే వరంతో తన చావును తానే వాయిదా వేసుకుంటాడు. 50వ రోజు ఉదయం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే శరీరాన్ని వదిలిపెడతాడు. అయితే భీష్ముడు మరణానికి ముందే ధర్మరాజు అంపశయ్యపై పడుకొని ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత మన్నించు, మమ్మల్ని కటాక్షించి అనుగ్రహించు, ధర్మ మార్గం గురించి మాకు అనేక సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చు అని ఆయన్ని వేడుకుంటాడు. అయితే గంట కింద ఉన్న గుడ్లు పిల్లలుగా పొదగబడి భీష్ముడి అంపశయ్య కింద క్షేమంగా ఉంటాయి. ధర్మరాజు అడిగిన అన్ని ధర్మ సందేహాలు భీష్ముడు తీరుస్తాడు. అంతేకాదు ధర్మ బోధ కూడా చేస్తాడు. భీష్ముడు చేసిన బోధన అంతా కూడా ఆ పక్షులు వింటాయి. అవి కారణజన్ములు కాబట్టి ఆ బోధన అంతా ఆకలింపు చేసుకొని అవే మరణం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాయి. తరువాత భీష్ముడి నిర్యాణం జరిగిపోతుంది. యుద్ధం ముగిసిపోతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ తిరిగి వెళ్ళిపోతారు. కాలక్రమేణా ఆ ప్రదేశం అంతా శుభ్రపడుతుంది. ఈ పక్షులు మాత్రం ఆ గంట కింద క్షేమంగా సురక్షితంగా అలాగే ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా కూడా బయటికి మాత్రం రాలేకపోతాయి. ఒకనాడు శమీక మహర్షి ఆ ప్రదేశం గుండా వెళ్తూ ఉంటే పక్షుల కిలకలు వినిపిస్తాయి. చుట్టూ చూస్తే ఎక్కడా పక్షి జాడ కనబడదు. ఏంటి ఇది విచిత్రంగా ఉంది అని పరిశీలనగా గమనిస్తే ఆయన పాదాల దగ్గర నుంచి ఆ పక్షి అరుపులు వస్తున్నాయని అర్థమవుతుంది. వెంటనే మట్టి తొలగించి చూస్తే ఒక గంట, దాని కింద ఉన్న 4 పక్షి పిల్లలు కూడా అన్ని బయటపడతాయి. ఆ పక్షి పిల్లలను చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. తన మనోనేత్రంతో ఏమి జరిగిందో తెలుసుకొని ఇలా అనుకుంటాడు, ఏమి చిద్విలాసం ఈ ప్రపంచంలో, ఈ రణరంగం ఏంటి, ఈ యుద్ధం ఏమిటి, 400,000 మంది మనుషులు చనిపోవటం ఏంటి, అంత పెద్ద ఏనుగు అక్కడ చనిపోవటం ఏంటి, 4 పక్షిపిల్లలు గంట కింద ఇన్నాళ్ళు ఆహారం లేకపోయినా బతికి ఉండటం ఏంటి అని ఆశ్చర్యంతో శుక్రాచార్యులు మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు. శుక్రాచార్యుడు ఒకనాడు శమీక మహర్షికి జీవుల యొక్క లక్షణాలు అలాగే జన్మకు గల కారణాల గురించి ఎన్నో విషయాలు చెబుతాడు. అవన్నీ గుర్తు చేసుకొని జనన మరణాలు మన చేతిలో లేవు కదా అని ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఇంతటి రణరంగంలో ఎంతటి వాళ్ళు పడిపోయారు, దైవ ఘటన వల్ల ఈ పక్షులు మాత్రం జీవించి బయటపడ్డాయని శమీక మహర్షికి వాటి మీద దయ కలుగుతుంది. వాటిని జాగ్రత్తగా తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. 4 రోజుల్లో వాటికి రెక్కలు వచ్చేస్తాయి. మాట్లాడటం కూడా నేర్చుకుంటాయి. జ్ఞాన సంపదను అపారంగా కలిగి ఉన్న పక్షులు కాబట్టి శమీక మహర్షిని ఒకసారి ఇలా అడుగుతాయి, మహాత్మా మమ్మల్ని దయతో రక్షించావు, నీ దృష్టి గనక మా మీద పడి ఉండకపోతే మేము ఆ గంటను చీల్చుకొని వచ్చి ఉండేవాళ్ళం కాదు, మా శక్తికి అది చాలా బరువైన పని, మీరు రక్షించి మమ్మల్ని తీసుకువచ్చి ఆశ్రమంలో పోషిస్తూ పెంచుతున్నారు, మేము మీకు ఏం సేవ చేయగలుగుతాం,
మా నుంచి చిన్న సేవ ఏదైనా మీరు పొందాలని మా ఆకాంక్ష అని మాట్లాడేసరికి వాటికి మనిషి భాష కూడా వచ్చని ఆయనకు అప్పుడు అర్థమవుతుంది. మహర్షి ఆశ్చర్యపోతూ వాటి పుట్టుపూర్వత్వాలు అడుగుతాడు. అప్పుడు ఆ పక్షులు, పూర్వం ఒకప్పుడు ఈ వరంలో ఇద్దరు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇద్దరూ కూడా గురు శిష్యులు. వాళ్ళల్లో ఒకరైన సుకృతుడు అనే ఒక ఋషి యొక్క కొడుకులమే మేము. ఒకసారి మా తండ్రి మాకు త్యాగాన్ని గురించి బోధిస్తున్నాడు. నాయన, శరీరాన్ని త్యాగం చేయటం కంటే గొప్ప త్యాగం ఇంకొకటి లేదు. త్యాగం మోక్షానికి మూలం. అది ఇది అనే విచక్షణ లేకుండా దేన్నైనా త్యాగం చేసిన వాడు ధీరుడు, వాడే ఆర్యుడు అనే విషయాన్ని ఎంతో ఉత్కర్షగా చెబుతున్నాడు. అది విన్న దేవేంద్రుడు ఆకాశంలో పక్షి రూపంలో విహరిస్తూ మా తండ్రి దగ్గరకు వచ్చి ఆయనతో, మునీంద్ర, నువ్వు త్యాగం గురించి చెబుతున్నావు కదా, చిరకాలం నుంచి నాకు ఒక కోరిక ఉంది. నాకు మాంసాహారం, అందులోనూ నరమాంసం తినాలని కోరికగా ఉంది, నాకు పెట్టు అని అడిగాడు. అప్పుడు మా తండ్రి మాతో, నాయనలారా, మీరు ఇందాక నేను చెప్పిన త్యాగం విషయం విన్నారు కదా, అది సార్థకం చేసుకోవడానికి మీకు అవకాశం ఇప్పుడు వచ్చింది. మీ శరీరాలను ఈ పక్షికి అర్పించి సార్థకం చేసుకోండి అన్నాడు. ఆ మాట వినేసరికి మాకు ఏమీ అర్థం కాలేదు. ఆయనతో, త్యాగాన్ని గురించి మీరు మాకు ఏదో చెప్పారు, బ్రతుకుంటే కదా మేము త్యాగం చేసి మోక్షం సంపాదించడం, మీరేమో ఇప్పుడు ఈ పక్షి నోట్లో చావమంటున్నారు. మాకు అలా చనిపోవటం మనసు ఒప్పట్లేదు, మేము మా శరీరాలను ఇవ్వలేమన్నాం. ఆయన వెంటనే నా బోధ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరయింది. నా మాట ధిక్కరించినందుకు మీరు పక్షులుగా పుట్టండి అని శపించాడు. ఆ పక్షులు మేమే అని చెబుతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ తండ్రి తన శరీరాన్ని ఆ పక్షికి అర్పించవచ్చు కదా అని. యథార్థంగా అందులో ఒక ధర్మసూక్ష్మం ఉంది. తన శరీరాన్ని సులభంగా ఇచ్చేయచ్చు, కానీ అది త్యాగం అనిపించకూడదు. కొడుకులను అర్పించడంలోనే త్యాగం బయటపడుతుంది. అందుకని కొడుకులని అడిగాడు ఆ ఋషి. నా శరీరాన్ని తిని నా కొడుకులను వదిలిపెట్టు అంటారు ఎవరైనా. కొడుకులను కాపాడుకొని తనను తానుగా అర్పించుకుంటారు, కానీ అలా అర్పించుకున్నప్పుడు అందులో మమత ఉంటుంది, అది అత్యుత్తమ త్యాగం కాదు. తనకు తన శరీరం కంటే ఎంతో ఇష్టమైన కుమారులను త్యాగం చేశాడు, అదే ధర్మసూక్ష్మం. తరువాత ఏం జరిగింది అని అడుగుతాడు శమీక మహర్షి ఆ పక్షులను. దానికి ఆ పక్షులు, మా తండ్రి గారు తన శరీరాన్ని ఇచ్చేశారు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు ఆయనతో, నీలో ప్రాణం ఉంటే నేను ఎట్లా తింటాను, నీ ప్రాణం పోయిన తర్వాతనే నీ శరీరాన్ని తినాలి కదా అని అన్నాడు. వెంటనే మా తండ్రి గారు తనను తినమని యోగ బలంతో తన శరీరాన్ని వదిలివేశాడు. ఆయన త్యాగానికి ఆశ్చర్యంతో సంతోషం కలిగిన ఇంద్రుడు వెంటనే తన నిజరూపంలోకి మారి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. మళ్లీ మా తండ్రి గారి ప్రాణాలను ఆయన విగత శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ఆయనతో, నీ ధర్మనిష్టను పరీక్ష చేసి లోకోత్తరమైన కీర్తిని నీకిద్దామనే వచ్చాను. నీ వంటి వాడు ఈ ఆర్యవర్తంలో ఉండటం చేత అనేక మందికి నువ్వు ఆదర్శప్రాయం అవుతావు. నీవు అటువంటి మహాత్ముడిగాని లోకానికి తెలియజేయటానికే నీకు ఈ పరీక్ష పెట్టాను. నీ జన్మ సుప్రతిష్టం చేయటానికి వచ్చిన ఇంద్రుడిని నేను అని ఆయనకు వరాలిచ్చి వెళ్లిపోయాడు. ఆ సందర్భంలోనే మేము మా తండ్రి చేత శాపగ్రస్తులమైనాము. మేము ఆయన కాళ్ళ మీద పడి, మా పట్ల నీ బోధనలు బూడిదలో పోసిన పన్నీరు అయినామని అన్నారు. అది నిజమే, మా వలన చాలా అపరాధం జరిగింది. ఏదో ధర్మం చెబుతున్నారు అనుకున్నాం గాని వెంటనే పరీక్షకు నిలబడమంటే నిలబడగలిగిన శక్తి మాకు లేదు. మేము శాపగ్రస్తులమైనాము. అసలు ధర్మభ్రష్టత్వమే కాక తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన పాపం కూడా మాకు వచ్చింది. నీవు ఇచ్చిన శిక్ష సంతోషంగా శిరసావహిస్తాము, దయతో మాకు శాప విమోచనం కూడా ప్రసాదించండి అని వేడుకున్నాము. అప్పుడు ఆయన మాతో, మీరు భీష్ముడి నుంచి భారత రహస్యాలు, ధర్మసూక్ష్మాలు ఆయన ధర్మరాజుకు బోధిస్తున్న సమయంలో గ్రహిస్తారు. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్న విషయాలు, జ్ఞానమంతా మీలో నిగూఢంగా ఉంటుంది. ఈ ఆశ్రమంలో మీరు నేర్చుకున్న వేద విజ్ఞానం కూడా మీలో ఉంటుంది. మీరు శారీరకంగా శాపగ్రస్తులు అయినారు కానీ జ్ఞానభ్రష్టులు కాలేదు. కాబట్టి మీరు కడుపులో ఉండి గాని, గుడ్డులో ఉండి గాని, తరువాత కానీ చూసి విన్న విషయాలు కూడా ఇంకొకసారి ఇతరులకు వివరించి చెప్పడం చేత మీకు మోక్షం వస్తుంది. అప్పుడు మీరు శాప విముక్తులు అవుతారు అని మాకు శాప విమోచనం కూడా వివరించాడు. మార్కండేయ మహర్షి జమిని మహర్షిని మీ దగ్గరకు పంపిస్తాడు. ఆయనకి విషయాలన్నీ వివరించి ఆయనకున్న సందేహాలన్నీ తీర్చండి, అప్పుడు మీరు శాప విముక్తులు అవుతారని చెప్పారు అని ఆ పక్షులు శమీక మహర్షికి వివరిస్తాయి. అలా మార్కండేయ మహర్షి మా వద్దకు జమిని మహర్షిని ఎప్పుడెప్పుడు పంపిస్తాడని ఎదురు చూస్తున్నాము. శాప విముక్తి కోసమే మీ చేత మేము పెంచబడ్డాము అని శమీకుడితో తమ వృత్తాంతాన్ని అంతా చెప్తాయి ఆ పక్షులు. ఆ తరువాత జమిని మహర్షికి వ్యాసుడు ప్రతిపాదించిన ఈశ్వర తత్వము, అలాగే భాగవతం మీద చాలా సందేహాలు కలిగి వాటిని తీర్చుకోవటం కోసం మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు మార్కండేయ మహర్షి తాను దీక్షలో ఉన్నాను అని చెప్పి, నీ సందేహాలు అన్నీ కూడా వింధ్యాపర్వత స్థానంలో ఉండే పింగాక్షుడు, విరాటుడు, వృత్తుడు, సుముఖుడు అనే నాలుగు పక్షులు తీర్చగలవు అని చెప్పి, ఇంతకుముందు మనం తెలుసుకున్న వాటి జీవిత చరిత్రంతా కూడా వివరించి వాటి దగ్గరకు పంపుతాడు. ఆ పక్షులు జమిని మహర్షి వేసిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తనకున్న అన్ని సందేహాలు తీరుస్తాయి. పూర్వజన్మలో తన తండ్రి దగ్గర నేర్చుకున్న వేద విద్య, దానం మరియు త్యాగం యొక్క విశిష్టత, అలాగే భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు నేర్పుతుండగా నేర్చుకున్న ధర్మసూక్ష్మాలు మరియు ఈశ్వర తత్వము, కృష్ణుడే పరమాత్మ అనే సత్యము, ఆ తర్వాత శమీక మహర్షి చేత రక్షించబడి తన ఆశ్రమంలో నేర్చుకున్న విద్య అంతా కూడా ఆ పక్షులకు ఉండిపోతుంది.
ఆ జ్ఞానం చేతనే జైమిని మహర్షి అంతటి వాటికి బోధ చేస్తాయి. తరువాత ఆ పక్షులు మరియు జైమిని మహర్షి మధ్య జరిగిన సంభాషణే మార్కండేయ పురాణంగా మార్కండేయ మహర్షి చేత రచించబడింది. అదే మార్కండేయ పురాణం అయింది. గాయస్ జైమిని మహర్షి రచించిన జైమిని భారతంలో ఉండే అద్భుతమైన కథల గురించి కూడా వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాదు, మీరు పెద్దగా వినని మీకు తెలియని మహర్షుల కథలు, నాయనార్ల కథలు, ఆళ్వార్ల కథలు, ఇంకా పురాణాలలో ఉండే గొప్ప గొప్ప యోధుల కథలు అన్నింటి మీద వీడియోస్ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.